హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మేము రాజమండ్రి గల ట్రైన్ హౌస్ రెస్టారెంట్కి వచ్చాం. మీరు కూడా అలా ఉన్న చూద్దరి కానీ ఇప్పుడు మీరు చూస్తుందేమో రాజమండ్రి తిలక్ రోడ్లో గల శ్రీ సాయి ట్రైన్ ప్లాట్ఫామ్ రెస్టారెంట్. ఇది సాయిబాబా టెంపుల్ దగ్గరలో ఉంది. రోబో రెస్టారెంట్ అంటే మనకు తెలుసు, ఫుడ్ మనకి రోబోస్ తీసుకొస్తాయి. ఇక్కడైతే మనకి ఫుడ్ అనేది ట్రైన్ మీద రావడం జరుగుతుంది. ఈరోజు మన వీడియోలో అయితే మాత్రం ఏవి అప్పర్ రోడ్లో గల థర్డ్ ఫ్లోర్లో గల ట్రైన్ హౌస్ రెస్టారెంట్ చూద్దాం. ఏవి అప్పర్ రోడ్లో గల ట్రైన్ హౌస్కి వెళ్ళిపోదామా. ఇక్కడైతే మనకి లిఫ్ట్ కూడా ఉంది పైకి వెళ్ళడానికి. మా బుడ్డుడు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఏంటది లోపలికి వెళ్ళిపోదాం మనం. లోపల ఈ విధంగా ట్రాక్స్ ఏర్పాటు చేశారు ట్రైన్స్కి. అంటే టూ మెయిన్ ట్రాక్స్ ఉన్నాయి, అలాగే ఆ మెయిన్ ట్రాక్కి అవతల ఆ పక్కకి పక్క కూడా టేబుల్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ టేబుల్స్కి సబ్ ట్రాక్స్ డివైడ్ అయినాయి. అలాగే ప్రతి టేబుల్ దగ్గర ఒక జంక్షన్ కింద ఏర్పాటు చేశారు. ఔరా జంక్షన్ అని, లేదా న్యూఢిల్లీ అని, లేదా విశాఖపట్నం జంక్షన్ అని, అలాగే రకరకాల పేర్ల కింద ఏర్పాటు చేశారు. అంటే మనకి స్టేషన్లో ఉంటే ఏ విధంగా ఫీల్ వస్తుందో ఆ ఫీల్ రావడానికి ఈ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. అలా సిగ్నల్స్ కూడా ఉన్నాయి. అలా మెయిన్ ట్రాక్స్ అయితే రెండు ఉన్నాయి మనకి. పిల్లలైతే మాత్రం ఎప్పుడు ట్రైన్ వస్తుందని చూస్తూ ఉన్నారు. ఇలా హైదరాబాద్ డెక్కన్, భోపాల్ జంక్షన్, అలా ఈ విధంగా ఏర్పాటు చేస్తారు. ఈ సిగ్నల్స్ ట్రైన్కి ఇవి సేమ్ మనకి ట్రైన్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది సేమ్ అలా ఉంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. మీరు సండే వస్తే మాత్రం తప్పకుండా మీ ఫ్యామిలీతో, పిల్లలు మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఎందుకంటే పిల్లలే మనకు బాగా ఎంజాయ్ చేసేది. ఫుడ్ అంటారు ఎలాగ బాగుంది. ఇక్కడైతే సర్వింగ్ గట్ట అన్నీ బాగున్నాయి. ఫుడ్ అయితే యాసిజే ఈ రెస్టారెంట్ బాగుంటుంది. అలాగే మనకి ట్రైన్ ఏ విధంగా కనిపిస్తుందో ఇక్కడ ట్రైన్ కింద కూడా ఏర్పాటు చేశారు. మనకి ఫుడ్ అయితే ట్రైన్స్ తీసుకొస్తున్నాయి. అలా సర్వింగ్ అయితే మాత్రం సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళు బాగా సర్వ్ చేస్తున్నారు. ట్రైన్ ఎట్ ఎ టైం టూ ప్లేట్స్ తీసుకెళ్తుంది స్టార్టర్ సీట్ కనుక. బిర్యానీ ఐటమ్స్ అయితే ఫోర్ ప్లేట్స్ వస్తున్నాయి. మా బుడ్డోడు అయితే వెతుక్కుంటున్నాడు ట్రైన్ కోసం. సేమ్ అదే విధంగా వెనక్కి వెళ్ళిపోతుంది ట్రైన్. ఈ ట్రైన్ స్టార్టింగ్ పాయింట్ వాళ్ళకి నాకు ఫుడ్ ఐటమ్ పెట్టుకుంటే నేను స్టార్ట్ అవుతుంది అన్నమాట. మా టేబుల్కి వెళ్తే ఫస్ట్ స్టార్టర్స్ ప్లాన్ చేసుకున్నాం, తర్వాత బిర్యానీ ఐటమ్ చెప్పాం. వాళ్ళ ఫుడ్ కూడా బాగా సర్వ్ చేస్తున్నారు, ఐటమ్ కూడా బాగుంది క్వాలిటీ. కదా నార్మల్ రెస్టారెంట్ కదా, కొద్దిగా అమౌంట్ ఎక్కువ అవుతుంది మీకు. కొంచెం ఫుడ్ అవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, పర్లేదు. నేను చెప్పడం కదా, కానీ ఒకసారి మీరు వెళ్తే ఫ్యామిలీతో పిల్లలకి వచ్చి తీసుకెళ్ళండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు పిల్లలందరూ కూడా మా ట్రైన్స్ చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అలాగే మనకి ట్రైన్ హౌస్ రెస్టారెంట్ టైమింగ్స్ అయితే మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ అవుతుందంట. అలాగే మధ్యాహ్నం 3:30 వరకు ఉంటుందంట ప్రతిరోజు ఇది. అలాగే రాత్రి మనకి 7 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా ప్రతిరోజు ఉంటుందంట. ఈ టైమింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. 12 గంటలు అయితే కనుక మధ్యాహ్నం అప్పుడు ఓపెన్ చేస్తారు, అప్పుడు ముందు మాత్రం ఓపెన్ అయితే అవ్వదు. మా టేబుల్కి అయితే వస్తున్నాయి 1 బై 1. మా బొడ్డోడు అయితే బాగా చెప్పేస్తున్నాడు ట్రైన్కి. మీరు ట్రైన్ హౌస్కి వెళ్ళేలా ఉంటే కనుక మధ్యాహ్నం 12 గంటలకు ప్లాన్ చేసుకోండి. అప్పుడు కొంచెం రష్ తక్కువ ఉంటుంది, అలా మీరు ఏమైనా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫ్యామిలీతో అయితే మనం ఖచ్చితంగా వెళ్ళి ఎంజాయ్ చేయండి. పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళవలసింది రెస్టారెంట్కి. ఇది మా అమ్మగారు నాన్నగారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.